నిద్రలో ఉన్నప్పుడు ఛాతీ మీద ఏదో ఉన్నట్లు అనిపించిందా? తప్పనిసరిగా అయితే ఈ విషయం తెలుసుకోవాలి. నిద్రించేటప్పుడు కలలు రావడం అనేది సహజం. దాదాపుగా ప్రతి ఒక్కరికి నిత్యం కలలు వస్తూ ఉంటాయి. కొందరు పగటిపూట కలలు కంటుంటారు, అయితే రాత్రిపూట చాలామందికి పీడ కలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి ఎవరో వచ్చి ఛాతీ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది, గొంతు పట్టుకున్నట్లు అవుతుంది. ఆ సమయంలో కాళ్ళు చేతులు కదిలిద్దామంటే కదలవు, మాటలు కూడా రావు. ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఇంతకీ అలా ఎందుకు జరుగుతుంది? దీన్నేమంటారు? ఇలా జరిగేందుకు ఏమైనా కారణాలు ఉంటాయా అంటే, అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున కొందరికి పీడ కలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారికి దెయ్యం ఏదో వచ్చి ఛాతీ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎటు కదలలేరు, మాటలు కూడా రావు. దీన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. మనిషి సగటు ఆయుర్దాయం 75 ఏళ్ళు అనుకుంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి కలలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా నిద్ర లేచేటప్పుడు స్లీప్ పెరాలసిస్ సంభవిస్తుంది. ఇక స్లీప్ పెరాలసిస్ వచ్చేందుకు ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు, కానీ ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు. ఇక స్లీప్ పెరాలసిస్ స్థితి సుమారుగా 80 సెకండ్ల వరకు ఉంటుంది. అమెరికాలో 1% మంది జనాభాకు ఏటా ఇలాంటి కలలు వస్తుంటాయని సర్వేలు చెబుతున్నాయి. స్లీప్ పెరాలసిస్ వచ్చిన వారు వెంటనే నిద్ర నుంచి మేల్కొంటారు. దెయ్యాలంటే భయం ఉన్నవారికి ఇలా జరుగుతుందని కొందరు చెబుతుంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియదు.